ఇటీవల ఉల్లి ధరలు పూర్తిగా పడిపోతుండటంతో మహారాష్ట్ర రైతులు తమ ఆవేదనను ప్రధానమంత్రికి తెలిపేందుకు వినూత్న ప్రయత్నం చేశారు. పోస్టు ద్వారా ఉల్లిపాయలను ప్రధాని నరేంద్ర మోదీకి పంపించారు. విదేశాలకు ఉల్లి పంట ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి ఉల్లి రైతులకు ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి చేశారు. ఉల్లి సహా వివిధ పంటల ఉత్పత్తుల ఎగుమతులను తక్షణమే కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని కోరారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లలో పంట అమ్ముకునే అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతో పాటు గత ఏడాది పంట అమ్ముకున్న రైతులకు క్వింటాలకు 1,000 రూపాయల పరిహారం చెల్లించాలని కోరారు. పురుగు మందులు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగాయని తెలిపారు.